వంద రకాల పిండి వంటలతో అల్లుడికి మర్యాద. ఆషాఢం ముగిసిన తర్వాత తొలిసారి ఇంటికి వచ్చిన అల్లుడికి వంద రకాల పిండి వంటలు చేసి పెట్టిన అత్తమామలు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన రత్నకుమారికి కాకినాడకు చెందిన రవితేజకు గత 7 సెప్టెంబర్లో వివాహం జరిగింది. వివాహమై ఆషాఢ మాసం ముగిసిన తర్వాత తొలిసారిగా అత్తవారింటికి వచ్చిన అల్లుడికి అత్తమామలు వంద రకాల పిండి వంటలతో భోజన ఏర్పాట్లు చేశారు. అత్తగారు వంద రకాల పిండి వంటలు చేయటం పట్ల అల్లుడు రవితేజ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.